వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు అనువాదాల గురించి వివరిస్తాను గత వీడియోలో ప్రోజ్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనువాదాలు చెప్పుకున్నాం ఈ వీడియోలో రెండవ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అనువాదాల గురించి చెప్పుకుందాం మొదటి శ్లోకం చూడండి ధనాని జీవితశ్చైవ పరార్ధే ప్రాజ్ఞ ఉత్సృజేత్ తన నిమిత్త వరం త్యాగో వినాశే నియతే సతి ధనాన్ని జీవితశ్చైవ పరార్ధే ప్రాజ్ఞ ఉత్సృజేత్ ప్రాజ్ఞ ప్రాజ్ఞులు అంటే తెలివైనటువంటి వారు ఉత్సృజేత్ విడిచిపెడతారు దేన్ని అంటే పరార్ధే ఇతరుల కొరకు ధనాన్ని జీవితశ్చైవ ధనాన్ని ధనమును అదేవిధంగా జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు తన నిమిత్త వరం త్యాగో ధనము జీవితం కన్నా త్యాగం అనేటువంటిది గొప్ప వరం వినాశే నియతే సతీ అవి రెండు కూడా వినాశనం అయ్యేటువంటివే అంటే నాశనం అయ్యేటువంటివే ఏవి ధనము జీవితము అనేటువంటివి వివరణ చూడండి బుద్ధిమంతుడు జీవితాన్ని సంపదలను ఇతరుల కొరకు త్యాగం చేయవలను జీవితం ధనముల యొక్క నాశనం తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి గొప్ప కార్యాల కొరకు త్యాగం చేయుట ఉత్తమం అనేది ఈ శ్లోకం యొక్క వివరణ ఇక రెండవ శ్లోకాన్ని చూద్దాం జాయంతే చ్రీయంతే చద్విదా క్షుద్రజంతవ అనైనా సదృశోకే నూతో నవిష్యతియంతే జాయంతే చ మద్విధ క్షుద్ర అనేన అనే నా లోకే నా భూతో నా భవిష్యతి నా భూతో నా భవిష్యతి ఇక ఉండదు ఇప్పుడు ఉండదు ఇక ఉండబోదు అనేది చెప్తున్నాడు ఏంటి జాయంతే చ మ్రియంతే జాయంతే పుట్టవచ్చు లేదా గిట్టవచ్చు గిట్టడం అంటే మరణించవచ్చు మద్విధ క్షుద్ర జంతవ చెడ్డవారు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు అనేన సదృశే సదృశే అంటే ఇక్కడ ఎవరిని వర్ణిస్తున్నారు అంటే వీరవరుణ్ణి కాబట్టి వీరవరు లాంటి వీరుడు ఈ లోకంలో పుట్టడు ఇక పైన పుట్టబోడు అనేది ఈ శ్లోకం యొక్క వివరణ వివరణ చూడండి నా వంటి నీచ మానవులు ఈ లోకంలో జన్మించవచ్చు మరియు మరణించవచ్చు కానీ వీరవరునితో సమానమైన వాడు ఈ లోకంలో ఇంతవరకు లేరు ఇక భవిష్యత్తులో ఉండబోరు అనేది ఈ శ్లోకం యొక్క వివరణ మూడవ శ్లోకం ప్రియం బ్రూయాదకృపణ శూర స్యాద వికత్తన దాత నా వర్షి చ ప్రగల్భ స్యాద నిష్ఠూర ప్రియం బ్రూయాదకృపణ శూర స్యాద వికత్తన దాత నా పాత్రవర్షి చ ప్రగల్భ స్యాద నిష్ఠూర ప్రియం బ్రూయాత్ కృపణ పిసినారి కాని వారు ప్రియం బ్రూయాత్ ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి మాటలే మాట్లాడతాడు సూరహ ధైర్యవంతుడు పరాక్రమవంతుడు ఎవరైతే ఉంటారో సద్ వికత్తన పొగడ్తలకు ఎప్పుడు కూడా పొంగిపోడు దాత నా అపాత్రవర్షి ఎస్తుంది కదండి దాన్ని మనం ఆగా అనుకోవాలి ఆ పాత్ర అంటే దానానికి అర్హులు కానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దాతలు ఎప్పుడూ కూడా దానం చేయరు అయోగ్యులకు దానం అనేటువంటిది చేయరు ఇక చ ప్రగల్భ సద్ధ్ నిష్ఠూర క్రూరత్వం లేనివాడు ప్రగల్భాలకు లోను కాడు అనేది ఈ శ్లోకం యొక్క భావం వివరణ చూద్దాం లోబి కానివాడు ప్రియమును పలుకును నిజమైన పరాక్రమవంతుడు పొగడ్తలు చెప్పడు నిజమైన దాత అయోగ్యులకు దానం చేయడు క్రూరత్వం లేనివాడు ప్రగల్భాలు పలకడు అనేది ఈ శ్లోకం యొక్క వివరణ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్